మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అతని కుమారుడు రాజేష్ అకారణంగా అన్యాయంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలను ఎంతో ధైర్యంగా వెలికి తీస్తున్నందుకు కచ్చగట్టి ప్రజాస్వామ్య విలువలు తొంగలో తొక్కి అర్ధరాత్రి పూట గోడ దుంకి అరెస్ట్ చేయడము హీనాతీయనము నీచాతీయ. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల మీద ఎంత కచ్చ ఉందో అర్థమవుతా ఉంది. ఈయన బీసీ ద్రోహిగా నిలిచిపోతున్నారు. అంతేకాకుండా ఈ 3.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు నరకం అంటే ఏమిటి అని అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాడు, ఒక రాక్షసమాలు సాగించాడు. ఇదే విధంగా కొనసాగితే, ఈ విధమైన చర్యలు చేపడతా పోతే, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమైన కేసులు బలాయిస్తూ పోతే ముస్సోలిని హిట్లర్కి ఏ గతి పట్టిందో ఆ గతి జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుంది. ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోక తప్పదు, చరిత్ర హీనుడిగా నిలిచిపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.